ఒక్కడే ఆలోచన చేయండి మీరు ఇయాలకి పని టిఆర్ఎస్ అయితే తప్ప కాంగ్రెస్ వస్తుంది బీజేపీ వస్తుంది అయితే దాక వాళ్ళ చేతులు ఏమైనా ఉన్నారా గవర్నమెంట్ కదా వాళ్ళు దొరుకుతా రావాలి వాళ్ళు యాడికలో తెస్తారా ఎలకి మూదాం సీన్ ఉందే మా ప్రవీణ్ ఉందే లేకపోతే మా ఎన్టీపీ సీన్ ఉందే వీళ్ళు పొందాలంటే శేఖర్ గారు దొరుకుతారు వీళ్ళు ఎవరు ఎక్కడుంటారు వాళ్ళ పర్లేదు సార్ ఇందాక మా ఎంపీ గారు ఎక్కడుండే ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారట మీటింగ్ పెట్టుకుంటే హైదరాబాద్ కొంతమంది లీడర్ గా పిలిచింది ఇవాళ పేరు చెప్తే బాగుంటుంది లీడర్ గా పిలిస్తే శేఖర్ రావాలంటే వాడు కొమ్మ వెళ్ళిపోయింది दूस दावा व्यवसाय ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వచ్చింది అప్పుడు ఇప్పుడు బతుకమ్మ సీన్లు వస్తాయి వచ్చే బతుకమ్మ దగ్గర వచ్చిందా రేపు మాప బతుకమ్మ సీన్లు వస్తాయి అది వచ్చింది కదా నిజమే కదా నెలవుదా వస్తే సీన్లు కూడా వస్తాయి సో ఇట్లా మన ప్రభుత్వంలో ఇలా చిన్న తండాలు గ్రామ పంచాయతీ చేసినాం ఎన్నో రోజులకే అడిగినాం హమారా తండామే హమారా రాజ్ కాంగ్రెస్ వాళ్ళు మాటిచ్చిండు మేము చెప్తే తండాలు గ్రామ పంచాయతీ చేద్దామని చేసిండ్రా वैकुंठ धाम शांक्षन चिन्न पल्ले वैकुंठ धाम डंप यार्ड ट्राक्टर ट्राली ट्राक्टर अभिवृद्धि तपक प्रत्येक दृष्टि मिगली डबल बेड्रूम रेषन कार्डो रेडो मैं हईदराबाद मुख्य కిష్టాపూర్ మాజీవాక్సల ఏర్పడటమే చిన్న చిన్న తండాలైనా కానీ మాకు కిష్టాపూర్ ఒక్కటి మిగిలిపోయింది మాది కూడా చేయాలన్నారు మొన్ననే నేను ప్రభుత్వానికి నివేదిక తెప్పించినా తప్పకుండా కిష్టాపూర్ గ్రామ పంచాయతీగా మార్చేస్తాను ఇక మా భీమరావు పల్లెళ్ళు మా వల్లూరులో కూడా జనత ముచ్చట ఉన్నది ఇక వాళ్ళు కూడా జనం మమ్మల్ని సేవుంటారు కనుకుంటారు
భీమరావు నల్లూరు కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. चेगुट्टा के मुसलमान भाई ही भी थोड़े लोग आज टीआरएस में ज्वाइन होने के लिए आए. आपका दरखास्त में पड़ा, हम टीआरएस में शामिल होते इसके पहले हम कांग्रेस में काम करे. हम पूरे लोग केसीआर से आपको टीआरएस को मदद करने के लिए यहाँ पर आए बोल के आपका दरखास्त पड़ा नहीं. आपका एक छोटा सा ही रिक्वेस्ट जो शादी खाना में थोड़ा काम बचा है उसको कंप्लीट करने के लिए थोड़े पैसे मांगे, जरूर आपका शादी का नाम कंप्लीट करने के लिए पूरी पैसे में सैंक्शन करवाता हूँ. और अपने कब्रस्तान का थोड़ा फेंसिंग करने के लिए भी आप पूछे हैं वो भी जरूर आपको मैं सैंक्शन करवाता हूँ. सो इला मन ओपड़ोपटी చేసుకుందా ఇంకొన్నైని ఇంకొన్ని మిగిలి మంచి భక్తిగత కాలం ఓట్ తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. మన ఇంట్లో సంసారం నాలుగు పిల్లలు ఉంటే నాలుగురికి ఒకసారి బట్టలు కుట్టిస్తామా? నాలుగురికి ఒకసారి చేయి తిరుగుతారా? అయినా పేదవాళ్ళ పక్షాన ఉంటాం. మన కేసీఆర్ ఉన్న ఆందా తక్కువైంది, వీరంతా చూసింటారు. కరోనా వచ్చినాక గవర్నమెంట్ ఆదాయం తగ్గింది. ఎవరికి తగ్గించింది కేసీఆర్? మాకు మంత్రులకు ఎమ్మెల్యేలకు మా జీతం 12 కోట్లు, ఉద్యోగస్తుల జీతం 8 కమ్మి చేసింది. మనకేమో 2000 పిచ్చలేమో కమ్మైందా? రైతు బండి ఏమో తాగిందా? బియ్యం 6 కిలోలు ఇంకా 10 కిలోలు డబుల్ అయింది. అంటే ఏం ఆలోచించు? గరీబుల గురించి చూసింది తప్ప ఇంకెవరి గురించి ఆలోచన చేయలేదు. తప్పకుండా ఈ మిగిలిన పనులు కూడా మనం చేసుకుందామని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అట్లే మా ఇబ్రాహింపూర్, రుక్మాపూర్, చెట్ల తిమ్మాయిపల్లి ఈ మూడు ఊళ్ళలో కొద్దిగా భూముల పంచాయతీలు ఉన్నాయి. ఏది ఆ అగ్ని శాఖలతో కిరికిరి ఉన్నది. తప్పకుండా మొన్న మీరు అసెంబ్లీలో చూసింటారు కొత్త రెవెన్యూ చట్టం తెచ్చింది మన కేసీఆర్. ఢిల్లీలు ఏమైంది, గల్లీలు ఏమైంది రాష్ట్రంలో మీరే చూడండి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ చట్టం తీసుకొస్తే దేశ వ్యాప్తంగా కూడా ధర్నాలు, ర్యాలీలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు, రాజీనామాలు నడుస్తా ఉన్నాయి. మోడీ గారి ప్రభుత్వంలో ఉండే కేంద్ర మంత్రి ఈ వ్యవసాయ బిల్లు రైతులకు నష్టం జరుగుతుంది, ఈ వ్యవసాయ బిల్లు వస్తే మార్కెట్ రద్దయిపోతాయి, రైతులకు మద్దతు రాదు, రైతులకు నష్టం జరుగుతుందని ఆయన క్యాబినెట్ లో ఉండే ఒక మంత్రి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయింది. ఇవాళ పంజాబ్ లో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్ లో, భారతదేశం అంతా కూడా ధర్నాలు అవుతున్నాయి, ర్యాలీలు అవుతున్నాయి, రాస్తారోకలు అవుతున్నాయి. ఈ వ్యవసాయ బిల్లు రైతు వ్యతిరేక బిల్లు, రైతులకు నష్టం జరుగుతుంది, రేపు రైతులకు ధర రాదు, మార్కెట్ లేకపోతే బంద్ అయిపోతాయి అని చెప్పి ఇవాళ దేశం అంతా కూడా అడ్డుకుంటా ఉంది. మరి అదే తెలంగాణ ఏమైతుంది? మన కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిండు. ఎంఆర్ఓ ఆఫీసులో పై లెవెల్ బంద్ కావాలి. బీఆర్ఓ లంచం ఇస్తేనే పాస్బుక్, లేకపోతే మన భూమి మన పేరు మీద అయితలేదు. బ్యాంక్ లో లోన్ కావాలంటే బండి కోసం ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బందులన్నీ పోవాలని ఎంఆర్ఓ వ్యవస్థని రద్దు చేసి పనేసి కొత్త చట్టాన్ని తెచ్చిండు మన కేసీఆర్. ఇక ఇబ్బంది రాదిగా. మొన్నలాగా ఈ బీఆర్ఓలు ఎంఆర్ఓ వ్యవస్థలో పేద ప్రజలకు చాలా ఇబ్బంది అయింది. ఏ ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఇంతకు ముందేమో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రామాయణ పేట కోదరు, భూమి కొన్నా భూమి అమ్మినా రామాయణ పేట కోదరు. ఆడ రిజిస్ట్రేషన్ చేసి వచ్చినాక పాస్బుక్ లెక్కాలంటే చేకుంట ఎంఆర్ఓ ఆఫీస్ కు తిరిగానే బీఆర్ఓ దండం పెట్టాలి, ఖర్చులు అయితే మనకు. ఇక ఇప్పుడు వెళ్ళిపోవలేదు. ఇక కొత్త చట్టం ఒక నెల లోపల అమల్లోకి వస్తుంది. మొన్ననే అసెంబ్లీలో కొత్త చట్టం పాస్ అయింది. ఈ కొత్త చట్టంతో ఇక మీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రామాయణపేట పోరు, చేకుంటల్ని పోతారు, కొరటోళ్ళు అమెటోళ్ళు సంతకం పెట్టే కాగితాలు పాస్బుక్ వారం లోపల మీ ఇంటికి వచ్చేస్తాయి. ఏ ఆఫీస్ పోయేది లేదు, ఎవరికి లంచం ఇచ్చేది. కొత్త రెవెన్యూ చట్టం తెచ్చాను. ఇంకా కొన్ని కిరికిరీలు ఉన్నాయి ఊళ్ళల్లో. అక్కడక్కడ గట్టి పంచాయతీలు, భూమి పంచాయతీలు, అటవీ శాఖతో ఇబ్బందులు, రూపాయికి 5 పైసలు సంబంధం ఉన్నాయి. అవి కూడా పరిష్కరించడానికి డిజిటల్ సర్వే స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఎవ్వరు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా ఎక్కడ తిరగకండి. మీ ఊరికే డిజిటల్ సర్వే చేసి అధికారుల బృందం వస్తుంది. ప్రతి ఎకరా, ప్రతి గుంట, ప్రతి గజం కూడా కొలుస్తాం.
కొలిసి ఎవరి వాళ్ళ గెట్టు పెట్టి పాస్ బుక్ ఇచ్చి మీ ఊళ్ళనే మీరు మీకు పక్కా చేసి పోతాం. ఇది కొత్త రెవెన్యూ కదా. ఇంతకాలం తిరిగి 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 అలసిపోయి పోతాం. పాపం ప్రాణాలే పోయినాయి. కొట్టుకొని కొట్టుకొని పోలీస్ స్టేషన్ కేసులు పెట్టుకున్నారు. సర్వే ఎవరు రమ్మంటే రాలే. అందుకే ఇలా కొత్త రెవెన్యూ చట్టం తెచ్చింది మన కేసీఆర్. మీరంతా టీవీలలో చూసుంటారు. ఒక నెల అయితే అమల్లోకి వస్తుంది. ఒక నెల వరకు అధికారుల బృందాలు గ్రామాల్లోకి వచ్చి సర్వే చేయడం ప్రారంభం చేస్తారు. అన్ని డిజిటల్ సర్వే చేసి హద్దుబంది పెట్టి బుక్కులన్నీ తయారు చేసి ఎవరు వాళ్ళకే ఇస్తాం. ఎక్కడ కూడా ఊళ్ళకెళ్ళి మెదకు ఊడో తూప్రాంగుడో చేయకుండా కూడా రావాల్సిన అవసరం లేకుండా మీ భూ సమస్యలన్నీ పరిష్కారం చేయబోతున్నామని చెప్పి కూడా నేను మళ్ళీ చెప్తాను. అందుకే పైన కనబడుతుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోజు ట్రాక్టర్ల ర్యాలీలు, పాలాభిషేకాలు, హర్షాంతి రేఖలు, ప్రజలు ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఢిల్లీలో చట్టం చూస్తే ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు, బంద్లు. ఇవాళ ఢిల్లీ చట్టం చూస్తుంది. ఇదే దీనికి ఇంతకంటే సాక్ష్యం ఏం కాదు. ఇంకా బీజేపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారు? అయ్యా మీరు తెచ్చే చట్టంతో చేయకుంటే మార్కెట్ అవుట్, చేయకుంటల మార్కెట్ అడిగి నడవకుండా అయితే అంటే చేయకుంటల మార్కెట్ బంద్ పెట్టేందుకు బీజేపీలో కొట్టేయన్న, బాగా రకాల మీటర్లు పెట్టమంటే బీజేపీలో కొట్టేయన్న, విదేశీ మక్కలు తెచ్చి మన కోళ్ళకు వస్తే మన మక్కలకు ధర రాకుండా మన మక్కలు ఎవరు కొనకుండా చేసినందుకు బీజేపీలో కొట్టేయన్న. ఏం చూసి బీజేపీలో కొట్టేయాలి? ఓ కొత్త కథ పెట్టిన వాళ్ళు ఏమేమి ఢిల్లీకి ఏం పైసలు పంపారు, మేము ఢిల్లీకి ఏం పైసలు పంపారు, మేము ఇయ్యలేదా ఇచ్చింది, మీరు ఎంత ఇచ్చిన మీకు 2000 పించినట్టుంది అక్క, వాళ్ళు ఇచ్చిన కొన్ని ఎన్ని ఇచ్చింది తెలుసా? పించన మీద ఏడాదికి మనం పెట్టే ఖర్చు 11,400 కోట్లు, వాళ్ళు ఇచ్చేది 230 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చేది 85 పైసలు, మనం ఇచ్చేది 2000. 2000 మనం ఇస్తున్నాం, 85 పైసలు వాళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ కిలోడు అన్నాడ పప్పుల సిద్ధంగా ఉప్పేసి పప్పు అంతా నాదే అన్నాడు. దయచేసి ఈ మాయ మాటలు మొదలు పోవద్దు. ఇవన్నీ విషయాలు కూడా మా అక్కడ ఆలోచించాలి.